Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan ముందు చూపు ఆ ఎమ్మెల్యేలకు చిక్కులే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అలర్ట్ అయ్యారు. ఎన్నికలు సమీపించే నాటికి పార్టీలో అసమ్మతి గళాలు పెరిగే సూచనలు ఉన్నాయని ఆయన గ్రహించారు. అభ్యర్థుల ఎంపిక నాటికి ఇది మరింత తీవ్రమవుతుందని ఆయనకు ముందే తెలుసు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రత్యామ్నాయం రెడీ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. తిరుపతి జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఎందుకో తొందరపడ్డారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదనే అసంతృప్తి చాలా కాలంగా ఆయనలో ఉంది. ఇలాంటి అసంతృప్తి సహజంగానే చాలామంది వైసీపీ ఎమ్మెల్యేల్లో ఉంది. వారెవరూ ఆనంలా బయటపడలేదు. పెద్ద సంఖ్యలో వైసీపీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో అందరినీ సంతృప్తి పరచడం జగన్కు సాధ్యం కాలేదు. ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీలో చేరికకు దారితీసిన పరిస్థితులు వేరు. ఒకప్పుడు జగన్ను ఆర్థిక ఉగ్రవాదిగా తిట్టిపోసిన నేత ఆనం రామనారాయణ రెడ్డి. రాజకీయ అవసరాల రీత్యా వైసీపీలో ఆనం చేరారనేది బహిరంగ రహస్యమే. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొదటి నుంచి తన వెంట నడిచిన ఎమ్మెల్యేలకే జగన్ ప్రాధాన్యం ఇచ్చారు. నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, ఆ తర్వాత కాకాణి గోవర్ధన్ రెడ్డికి కూడా ఆ అభిమానంతోనే మంత్రి పదవులు ఇచ్చారు. జగన్ పదవుల కేటాయింపునకు ఓ లెక్ ఉంటుంది. రేపు ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఇదిలా ఉండగా ఆనం నోటి దురుసు ఎక్కువైన నేపథ్యంలో వెంటనే కోరలు పీకేశారు. వెంకటగిరి అభ్యర్థి నేదురమల్లి రామకుమార్ రెడ్డి అని జగన్ తేల్చేశారు. పార్టీ ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడే సొంత పార్టీ నేతలు ఎవరికైనా ఇదే గతి అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హెచ్చరించడం గమనార్హం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గాలలో ఎవరెవరి పరిస్థితి ఏంటనే విషయమే ఎప్పటికప్పుడు నివేదికలను జగన్ తెప్పించుకుంటున్నారు. ప్రస్తుతానికి ఓ 15 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏమీ బాగోలేదనే అభిప్రాయానికి వచ్చారు. అక్కడ ఎమ్మెల్యేలను మార్చేందుకు ఆయన ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీంతో అక్కడ ప్రత్యామ్నాయంగా నాయకులను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది. ప్రస్తుత ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయటికి వెళ్లినా నష్టం జరగకుండా జాగ్రత్త పడుతున్నారని సమాచారం. ప్రత్యామ్నాయంగా నాయకులను ఎంపిక చేసే బాధ్యతను పార్టీ పెద్దలపై జగన్ పెట్టారని విశ్వసనీయ సమాచారం. టికెట్ తమకు దక్కదనే అనుమానం ఉన్నవారు రానున్న రోజుల్లో సహజంగానే వ్యతిరేక గళమెత్తుతారు. ఆలోపే వారి వెంట కేడర్, ద్వితీయ శ్రేణి నాయకులు వెళ్లకుండా జగన్ పగడబందీ చర్యలు తీసుకుంటున్నారు.